హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ముందైతే అందరికీ హ్యాపీ భోగి అండి భోగి ఫెస్టివల్ మీరు అందరూ కూడా హ్యాపీగా సేఫ్గా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాను మన ఛానల్ తరపు నుంచి సో అందరూ కూడా పండగకి ఊరెళ్ళు ఉంటారు బిజీగా ఉండుంటారు వీడియో చూస్తారా లేదా అని చెప్పి పెట్టాలా అనుకున్నాను బట్ ఫెస్టివల్ రోజు వీడియో పెడితే ఏంటి అంటే విషస్ చెప్పొచ్చు మీకు వీడియోలో అందుకే మెయిన్గా వీడియో అయితే పెడుతున్నాను ఈరోజు సో ఈరోజు వచ్చేసి నా ఫేవరెట్ వీడియో అండ్ మీ ఫేవరెట్ వీడియో కూడా మన డి మార్ట్ వీడియో అనమాట డిమార్ట్కి వెళ్ళి సరుకులు తీసుకొని ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అట్లా అవుతుంది కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి వెళ్ళాం అనమాట అన్ని డిమార్ట్లో తీసుకోము వేరే వేరే స్టోర్స్లో తీసుకుంటాము బట్ ఇప్పుడు ఏవైతే అవసరం ఉన్నాయో అవి తీసుకుందామని వెళ్తున్నాం అనమాట ఇది ఏ రోజు షూట్ చేసామంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు నైట్ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఆ రోజు మాకు డిమార్ట్ ఖాళీగా దొరికింది హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకున్నాము సో ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను ఎవ్రీథింగ్ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి సో మనం డిమార్ట్ దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడ బైక్ పార్క్ చేయడానికి కూడా అసలు ప్లేస్ ఉండదు అంత క్రౌడెడ్గా ఉంటుంది అందుకని ఎప్పుడైనా కూడా మంత్ స్టార్టింగ్ డేస్లో వెళ్ళాం మేము ట్వంటీ నుంచి థర్టీ ఈ మధ్యలో వెళ్తే అందరికీ శాలరీ వచ్చి అయిపోయి ఈఎంఐలు అన్నీ కట్ అయిపోయి జొమాటోకి స్విగ్గీకి అమౌంట్ అంతా ఖర్చు అయిపోయి ఉంటుంది కాబట్టి ఈ టైంలో ఎవరు రారు ఎప్పుడైనా కూడా మంత్ ఎండ్లోనే వెళ్తాం బట్ ఈసారి మాత్రం మేము వెళ్ళిన టైం పర్ఫెక్ట్ అనమాట ఇంకా ఎప్పుడు కూడా ప్రతి నెల ఇదే టైంలో వెళ్ళాలి అనుకున్నాం ట్వంటీ నైన్ థర్టీ ఈ డేట్స్కి వెళ్తే అసలు ఇంకా ఖాళీగా ఉంటుంది డి మార్ట్ మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి బ్రెడ్ ఉంటుంది కదా అది బై వన్ గెట్ వన్ ఉంది ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కింద అంతా కూడా అవన్నీ కూడా ఒక లుక్ అయితే వేశాను సో నేను చూస్తాను బట్ మెయిన్గా ఏం కావాలి ఏం తీసుకోవాలి అనేది సెలెక్ట్ చేసేది మాత్రం చెందే అనమాట సో అలా అన్నీ చూస్తూ ఉన్నాను ఒక రెండు బౌల్స్ కావాలి అనుకున్నానండి సూప్స్ అట్లా తినడానికి ఇంట్లో ఉన్నటువంటి బౌల్స్ కింద పడి క్రాక్ వచ్చి పాడైపోయాయి సో వాటి ప్లేస్లో ఒక రెండు తీసుకుందామని చెప్పి చూస్తున్నాను అండ్ ఇక్కడ విమ్ సోప్స్ పైన ఏదో ఆఫర్ అయితే ఉంది వన్ రూపీ ఆఫర్ అసలు మనకు ఆఫ్ వచ్చేది వన్ రూపీ మెయిన్ ప్రైస్ కింద ఎంఆర్పి కింద పెట్టేసి ఆ వన్ రూపీ ఆఫ్ అనేది అంత పెద్దగా పెట్టాడు సో ఆ విమ్ వన్ రూపీ ఏమో అన్నట్టుంది అనమాట చూడ్డానికి కింద గ్రౌండ్ ఫ్లోర్లో అంతా కూడా గ్రాసరీ సెక్షన్ అయితే ఉంటుంది అక్కడ కొన్ని ప్రోడక్ట్స్ చూసి అక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాను సో ఇక్కడే ఉంటుంది నా షాపింగ్ అంతా కూడా ఈ ఫోర్ జార్ సెట్ అంతకుముందు నైన్టీ నైన్ రూపీస్ ఉండేదండి సేమ్ ఇదే మనకి ఐకియాలో కూడా ఉంటుంది అక్కడ కూడా నైంటీ నైన్ ఏ బట్ ఇక్కడ మనకి వన్ వన్ నైన్ అయితే చేశారు ఐకియాలో పెంచారా లేదా అనేది అబ్జర్వ్ చేయలేదు నేను రీసెంట్గానే వెళ్ళాను కానీ అంతగా ఫైండ్ అవుట్ చేయలేదు సేమ్ బ్రాండ్ నుంచి మనకి ఐకియాలో కూడా అవైలబుల్గా ఉంటుంది సో ఇవే అండి బౌల్స్ సూప్ అట్లా తాగడానికి బాగుంటాయి కదా అని చెప్పేసి తీసుకుందామని చూస్తున్నాను ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఒక బౌల్ అయితే సో ఇది మనకి మిలమన్ క్రాకరీ అని చెప్పేసి అంటే ఫేమస్ ఇండస్ట్రీ అని ఒకరు మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి డిమార్ట్కి సప్లై అవుతాయి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి కూడా వెళ్ళి నేను వీడియో షూట్ చేశాను బట్ అప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ తెచ్చుకుంటే బాగుండు కానీ ఏంటో వీడియో షూట్ అయ్యేసరికి బాగా విపరీతంగా వర్షం ఆ రోజు నాకు షాపింగ్ చేయాలి అంత ఇంట్రెస్ట్ కూడా లేకుండే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అసలు అన్ని డి మార్ట్కే వాళ్ళు పంపిస్తూ ఉన్నారనమాట సో ఈ ఐటమ్స్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది అక్కడే అక్కడ తీసుకుంటే ఇంకా నాకు తక్కువ కూడా ఇచ్చేవాళ్ళు బట్ అప్పుడంతగా నాకు ఐడియా లేదు సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ వీడియో షూట్కి అట్లా వెళ్ళినప్పుడు తీసుకుంటాను అండ్ ఇక్కడ వచ్చేసి నాన్ స్టిక్ సెక్షన్కి అయితే వచ్చేసానండి డిమార్ట్లో ఎవ్వరు కూడా నాన్ స్టిక్ ఐటమ్స్ కానీ కుకింగ్ వెజల్స్ కానీ ఏమీ తీసుకోవద్దు సో అన్నీ కూడా లోకల్ బ్రాండ్స్ చీప్ క్వాలిటీ ఇవి అన్నీ ఉంటాయి లేదంటే పీజియన్ పెట్టుకుంటారు పీజిఎన్లో నాన్ స్టిక్ అస్సలు వర్క్ చేయదు మన సబ్స్క్రైబర్స్ చాలామంది కమెంట్ చేశారు కూడా నేను డిమార్ట్ వీడియోస్ చేస్తుంటాను కాబట్టి సో ఇలా నాన్ స్టిక్ ఐటమ్స్ తీసుకున్నాం హారిక రెండు సార్లు కుక్ చేసేసరికి కోటింగ్ అంతా పోయింది అని చెప్పి కమెంట్ చేశారనమాట అవును అవి అలాగే అవుతూ ఉంటాయి అంత లోకల్వి కాబట్టి అలా ఉంటాయి అన్నమాట సో అక్కడ కుకింగ్ వెజల్స్ వేరేవి కూడా అల్యూమినియంవి అవన్నీ కూడా ఏవి బాగుండవు అవి తీసుకోవద్దు సో ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కొత్తగా వచ్చాయండి బాగున్నాయి అనిపించింది ఇంకా కిందకొచ్చేసి కొన్ని మసాలాలు అవన్నీ తీసుకున్నాను ఇంట్లోకి సంబంధించినటువంటి పొళ్ళు అన్నీ కూడా అయిపోయాయి మసాలాలు ఏమీ లేవు అన్నీ ప్రిపేర్ చేయాలి సో వాటి కోసం అని చెప్పేసి స్పైసెస్ కూడా అన్నీ తీసుకొచ్చాను మేము షాపింగ్కి వెళ్ళేసి వచ్చి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అట్లా అవుతుంది చాలా ప్రోడక్ట్స్ నేను యూజ్ చేశాను యూజ్ చేసిన తర్వాత ఆఫర్లో తీసుకొచ్చిన కొన్ని ఐటమ్స్ అయితే అస్సలు బాగాలేవు ఏ ప్రోడక్ట్స్ బాగాలేవు వేటికి ఎక్కువ ప్రైస్ పడింది ఏ ఆఫర్లో మోసపోయాము ఎవ్రీథింగ్ అంతా కూడా నేను షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి దానికన్నా ముందు మామాయర్త్ నుంచి నేను యూజ్ చేస్తున్నటువంటి ఒక మంచి ప్రోడక్ట్ మీతో షేర్ చేస్తున్నాను అదే మమాయర్త్ రైస్ ఫేస్ వాష్ అండి సో ఇది వచ్చేసి మనకి విత్ రైస్ వాటర్ అండ్ నయాస్ ఎనమైడ్ ఫర్ గ్లాస్ స్కిన్ కోసం అండి ఇది చాలా చాలా బాగుంది అండ్ డెమోటాలజికలీ టెస్టెడ్ అన్ని స్కిన్ టైప్స్కి కూడా ఇది సూట్ అవుతుంది ఎర్త్ ప్రోడక్ట్స్ అన్ని కూడా నేచురల్ అండి ఈ ప్రోడక్ట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎటువంటి యానిమల్స్కి అలా హార్మ్ చేయరు అండ్ కెమికల్ ఫ్రీ అండ్ వేగన్ ఫ్రీ కూడా మా మాయర్త్ ప్రోడక్ట్స్ నేను రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాను మీతో షేర్ చేస్తూ ఉంటాను కూడా ఈ ప్రోడక్ట్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ అలాగే పీహెచ్ బ్యాలెన్స్డ్ అండ్ ఫ్రీ ఆఫ్ సల్ఫైడ్స్ అండ్ ప్యాథలైట్స్ అండ్ సిలికాన్స్ అండి సో ఇది ఫేస్ వాష్ ఎవ్రీడే మార్నింగ్ నేను ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు యూజ్ చేస్తాను అండ్ నైట్ కూడా నేను బిఫోర్ స్లీప్ ఈ ఫేస్ వాష్తో ఫేస్ అనేది వాష్ చేసుకుంటాను ఈ ప్రోడక్ట్ మీకు కూడా కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తున్నాను సో దాంతోపాటు నా కూపన్ కోడ్ హెచ్సి టూ జీరో ట్వంటీ త్రీ ఈ కూపన్ కోడ్ యూస్ చేసి కనుక మీరు ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేసినట్లయితే మీ పర్చేజ్ పైన మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అండ్ మమాయర్త్ ప్రోడక్ట్స్ మనకి మాయర్త్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటాయి అండ్ దాంతోపాటు అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకా పర్పుల్లో కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి అండ్ డైరెక్ట్గా స్టోర్స్లో కూడా మనం చూస్తున్నాం ఫిజికల్ స్టోర్స్లో కూడా ఇప్పుడు ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంటున్నాయి అండ్ మీరు కనుక డైరెక్ట్గా మామాయర్త్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఏ ప్రోడక్ట్ ఆర్డర్ చేసినా కూడా మీ ప్రతి ఆర్డర్ పైన వీళ్ళొక ప్లాంట్ అయితే నాటుతారండి సో ఇది కూడా చాలా మంచి విషయం మనకు తెలియకుండానే మనం ఎన్విరాన్మెంట్కి కూడా ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము అండ్ ఎర్త్ యాప్లో కూడా మనకి అన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయండి మీరు ఇంకా డైరెక్ట్గా యాప్కి వెళ్ళి తీసుకుంటే కొంచెం తక్కువ ప్రైస్కి కూడా వస్తాయి అండ్ దాంతోపాటు ఈ ప్రోడక్ట్స్కి సంబంధించిన లింక్స్ ఎవ్రీథింగ్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అండ్ ఎర్త్ వచ్చేసి ప్లాస్టిక్ పాజిటివ్ అండి వీళ్ళు ఎంతైతే ప్లాస్టిక్ యూజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువగా ప్లాస్టిక్ అయితే రీసైకిల్ చేస్తారు అండ్ ఈ ప్రోడక్ట్ ఉంది కదా ఇప్పుడు రైస్ ఫేస్ వాష్ ఉంది కదా దీంతో పాటు నేను ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ కూడా ఆర్డర్ చేశాను ఆ ప్రోడక్ట్ ఇంకా రాలేదు అందుకని మీతో నేను షేర్ చేయలేదు మీరు ఈ ఫేస్ వాష్ ఆర్డర్ చేసుకున్నప్పుడు ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ కూడా ఆర్డర్ చేసుకోండి దాంతోపాటు సో ఈ రైస్ వాటర్ వచ్చేసి మన స్కిన్ని బ్రైటెన్ చేస్తుంది అండ్ హైడ్రేట్గా ఉంచుతుంది ఎప్పుడు కూడా సో ప్రోడక్ట్కి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి చెక్అవుట్ చేసేయండి సో డిమార్ట్కి వెళ్ళి సరుకులు అయితే తీసుకొని వచ్చేసానండి సో ఈ మంత్ డిమార్ట్ బిల్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ రూపీస్ అయితే అయింది ఏమేమి తీసుకున్నాను ఏవి బాగున్నాయి అనేది మీతో షేర్ చేస్తాను అండ్ నేను తీసుకున్న ప్రోడక్ట్స్లో కొన్ని బాగా లేవు కూడా ఏ ప్రోడక్ట్స్ లేవు ఏంటి అనేది కూడా చెప్తాను డేట్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి ఇది ఎంత పడించిందో డేట్స్ బై వన్ గట్ వన్ వచ్చింది ఓకే బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అవునా నాకు బాగా ఉన్నాయి నాకు ఇచ్చినవి ఏంటి నువ్ మరి నేను చూడు అవునా ఓకే ఇవి అసలు బాలేవంటా అండి ఇది కూడా తీసుకోకండి డ్రైగా ఉన్నాయంట నేను నిన్న టేస్ట్ చేశాను ఇంట్లో ఉన్న డేట్స్ ఇచ్చాడంట నాకు సో ఇవైతే బాగా డ్రైగా ఉన్నాయి అండ్ ఇది ఏంటిది ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి విమ్ లిక్ విమ్ ప్యాకెట్స్ చి విమ్ బార్స్ ఒక టూ తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి పుట్నాలు జీలకర్ర మసాలాలు అన్నీ ప్రిపేర్ చేసేది ఉంది అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను మసాలాల కోసమే ఇదిగోండి ఇది కూడా ఎండుమిర్చి కూడా తీసుకున్నాను బిర్యానీ ఆకులు ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి తాలింపు వేయడం కోసం మినప్పప్పు ఉంటుంది కదా దాంట్లోనే ఇది కట్ చేసింది ఉంటుంది కదా అండి రౌండ్ రౌండ్గా ఉండేది కాకుండా మనకి స్లైస్ చేసి ఉన్నటువంటి మినప్పప్పు అనమాట ఇది అండ్ ఇది వచ్చేసి రౌండ్ మినప్పప్పు చాలా ప్యాకెట్స్ చాలా వరకు ఓపెన్ చేసి వాడడం స్టార్ట్ చేసేసాము నేను తీసుకున్న తర్వాత ఒక వన్ వీక్కి రివ్యూ చేస్తున్నానండి అందువల్ల అన్ని ఐటమ్స్ ఓపెన్ చేసి కొన్ని వాడేసుకున్నాను కూడా అవునా ఏమో అది ఏం స్మూతీ లేరా 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 లే అండ్ ఇది వచ్చేసి బాస్మతి రైస్ అండి డిమార్ట్లో బాస్మతి రైస్ నాకు బాగానే అనిపిస్తాయి అంటే ఎక్కువ చేసుకోం రండి ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడే నేను అలా బిర్యానీ లాగా చేస్తూ ఉంటాను అందుకని చెప్పేసి ఒక టూ కేజీస్ బాస్మతి రైస్ కూడా తీసుకున్నాను ఇదిగోండి ఇది స్మూతీ కోసం తీసుకుంటాను ఈ మకాన మా స్మూతీకి మైలోకి చాలా చాలా ఫేవరెట్ అనమాట అదిగోండి ఎంజాయ్ చేస్తాయి ఇంకా ఉన్నాయంటే చాలా అసలు సూపర్ ఎంజాయ్ స్మూతీ మక్కాన తింటున్నావా ఎప్పుడు మకాన వాటి కోసమే తీసుకొస్తాం వాటికి బెస్ట్ స్నాక్స్ అనమాట ఇవి హెల్దీ కూడా అండ్ ఈ స్క్రబ్బర్స్ తీసుకున్నానండి ఇవి చాలా బాగున్నాయి క్వాలిటీ అంతా సూపర్గా ఉంది నార్మల్ స్క్రబ్బర్స్ అయితే పైన లేయర్ అంతా పాడైపోతుంది కదా ఇది కొంచెం దీంట్లో మనకి ఈ షైనింగ్ మిక్స్డ్ వచ్చింది చూసారా దీనివల్ల పాల పాలు వేడి చేసుకున్నప్పుడు టీ వేడి చేసుకున్నప్పుడు ఉన్నటువంటి మరకలు ఇడ్లీ పాత్ర కుడిన మరకలు అవన్నీ కూడా మంచిగా క్లీన్ అవుతున్నాయి హలో మైలో తమ దేనికి టెండర్ వేసుకొని ఇక్కడ వచ్చి కూర్చున్నారు ఏ ప్యాకెట్ తీసుకుపోదాం అనుకుంటున్నావు మాయిలో ఏ ప్యాకెట్ అమ్మా నువ్వు తీసుకుపోవాలనుకుంది ఇదా ఇదా దేన్ని చూస్తున్నావు ఇక్కడ కూర్చొని ఏ ప్యాకెట్ కోసం వచ్చినావు లేకేజ్లేరా లే లేరా లే లేరా నాకు రాజు మైలో మైలో మాయిలో లేరా లే నెక్స్ట్ వచ్చి గసగసాలు మసాలా కోసం తీసుకున్నాను నేను వీటి ప్రైజెస్ ఏవి నేను చెప్పట్లేదండి పెద్దగా ఆఫర్స్ డిస్కౌంట్స్ అట్లా ఏం లేవు అంటే ప్రైజెస్ చెప్పే అంత రేంజ్లో ఏం లేవన్నమాట నార్మల్గా ఎప్పుడు ఉన్నట్టుగానే ఉన్నాయి ఇది ఏంటి చందు అంటే ఓకే ఎందుకు యూజ్ చేస్తారు ఇది అదే ఎట్లా యూజ్ చేస్తారు ఎట్లా యూజ్ చేస్తారు ఓకే ఇది అయితే నేను ఎప్పుడు యూజ్ చేయలేదండి ఇది చందు తీసుకున్నాడు సమ్మర్లో బాగుంటుంది అంట అది అండ్ ఇది వచ్చేసి లవంగాలు స్పైసెస్ మసాలా కోసం తీసుకున్నాను ఇవి వచ్చేసి నువ్వులు నెక్స్ట్ ఇదేంటి నువ్వులు రెండు ప్యాకెట్లు తీసుకున్నాయి చదువు రెండు ప్యాకెట్లు వచ్చినాయి నెక్స్ట్ ఇవి వచ్చేసి అలసందరు అంటారు అనమాట కడప సైడ్ అటు తెలంగాణ సైడ్ అయితే వీటిని బొబ్బెరలు అంటారు తెల్ల బొబ్బర్లు తీసుకొచ్చిన ఇవి దోశలలో అట్లా అన్ని కలిపి దోసేస్తా కదా నేను అప్పుడు ఇవి కూడా సంప్రదాయానికి ఒకటి యాడ్ చేస్తే అబ్బా ఇన్ని రకాల ఇన్ని రకాలు కలిపి దోసేసాను నేను అనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది అందుకని ఈ అలసందలు కూడా వేస్తూ ఉంటాను ఇది చాలా ఇంపార్టెంట్ అసలు చెప్పాలనుకుంది ఇదే అనమాట ఫైవ్ కేజెస్ ప్లస్ టూ కేజెస్ మొత్తం సెవెన్ కేజెస్ ప్యాక్ లాగా ఇది ఆఫర్లో పెట్టారు డిమార్ట్లో ఉన్నటువంటి ఆఫర్లో పెద్ద ఆఫర్ ఇదే అనమాట మిస్టర్ వైట్ బ్రాండ్ నుంచి అసలు ఏ మాత్రం ఇది మురికిపోవట్లేదు ప్లస్ పౌడర్ కూడా లోపల బట్టల పైన అక్కడక్కడ స్ట్రక్ అయిపోయి ఉంటుందన్నమాట క్వాలిటీ అస్సలు బాగాలేదు వాషింగ్ మిషన్లో ఇది వేస్తే ఉండలు ఉండలుగా అయిపోయి అలాగే ఉంటుంది అనమాట మెల్ట్ అవ్వట్లేదు వాటర్లో ఇది అస్సలు బాగాలేదండి ఆఫర్ ఉంది అని చెప్పి సరే ట్రై చేద్దాంలే పోనీ అని చెప్పి తీసుకున్నాను ప్రతిసారి కూడా లిక్విడే తీసుకుంటాము సో కంటిన్యూస్గా ఒక వన్ ఇయర్ నుంచి లిక్విడే వాడుతున్నాం కదా కొంచెం చేంజ్ ఇచ్చేసి పౌడర్ యూజ్ చేద్దాము అని చెప్పేసి ఈ పౌడర్ తీసుకున్నాను బట్ అస్సలు అంటే అసలు బాగాలేదు నాకైతే నచ్చలేదు ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి చింతపండు అండి చింతపండు అసలు ఎప్పుడు కొనుక్కున్న లేదు ఫస్ట్ టైం చింతపండు అయితే తీసుకున్నాను ఆల్రెడీ ఇంట్లో ఊరి నుంచి వచ్చినటువంటి చింతపండు ఉంది కానీ ఇది చూడ్డానికి బాగుంది అనిపించింది సో నీట్గా ఉంది కదా ట్రై చేద్దాం ఒకటి అని చెప్పి తీసుకున్నాను ఇది వన్ వన్ ఫోర్ ఉందన్నమాట ప్రైజ్ అయితే చింతపండు ఎక్కువగా ఇంట్లో యూజ్ చేయమండి ఎప్పుడైనా ఒకసారి చార్జ్ చేస్తే అట్లా కొంచెం కొంచెం వాడతాను అంతే ఎక్కువగా వాడను ఇదేంటి ఉప్మా రవ్వ అండి ఇది దొడ్డు రవ్వ ఇది ఒకటి తీసుకున్నాను రాక్ సాల్ట్ ఒక ప్యాకెట్ తీసుకున్నాను రాక్ సాల్ట్ ఆల్రెడీ ఉంది బట్ అయిపోతే మళ్ళీ నార్మల్ షాప్లో తీసుకోవడం ఎందుకు అని అలా డిమార్ట్కి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని ఐటమ్స్ ఎక్స్ట్రాగా పట్టుకొస్తూ ఉంటాను పల్లీలు కూడా ఓపెన్ చేసి వాడేస్తున్నాను అండి ఈ పల్లీలు ఎప్పుడు డిమార్ట్లో తీసుకున్నా కూడా పచ్చి పల్లీలే సేల్ చేస్తుంటారండి వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు వెయిట్ ఎక్కువ రావాలి అని చెప్పేసి ఈ పచ్చివే యూజ్ చేస్తారు అసలు నార్మల్వి ఇవి ఎక్కువ రోజులు ఉండవు డిమార్లో తెచ్చిన ఇప్పుడు ఈ సరుకులు ఏవైనా కూడా ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అంతకన్నా ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసామంటే ఇంట్లో పురుగు వచ్చేస్తుంది ఎందుకంటే డిమార్ట్లో ఏసీలో ఉంటాయి కాబట్టి మనం ఇంట్లో తొందరగా వాడేసుకోవాలి ఈ పల్లీలు కూడా ఒక వన్ కేజీ అట్లా తీసుకొచ్చాను ఆల్రెడీ ఒక పావు కేజీ వాడేసాను అనుకోండి పల్లీ పచ్చడి ఎక్కువగా చేస్తూ ఉంటాం ఇంట్లో నెక్స్ట్ ఏంటి టాటా రాక్ సాల్ట్ ఒకటి తీసుకున్నాము ఎక్కడిది ఓకే సో ఇది ఒక సాల్ట్ ప్యాకెట్ అండ్ డేట్స్ ఇది ఇది ఇంకో రకం డేట్సా ఓకే నేను నిన్న తినేదిగా ఇది బాగుందా ఓకే గట్టిగానే ఉందా ఓకే ఈ డేట్స్ కూడా గట్టిగానే ఉన్నాయట అండి మెంతులు మెంతులు ఒక ప్యాకెట్ తీసుకున్నానండి ఇది కూడా మనకి ఏదైనా కందగడ్డ పులుసు అట్లా పులుసులు చేసుకున్నప్పుడు మనము ఈ మసాలా వేస్తాం కదా మెంతి పిండి ఆ మెంతి పిండి చేద్దామని చెప్పేసి ఇది ఒకటి తీసుకొచ్చాను అండ్ నెక్స్ట్ వచ్చేసి గరిట అండి డిమాట్లో ఈ గరిటలు చాలా బాగుంటాయి మనం దోశలు అట్లా వేసుకోవడానికి కర్రీస్ ఏమైనా ఫ్రైలు అట్లా చేసుకుంటే ఇట్లా కలుపుకోవడానికి చాలా బాగుంటాయి ఈ ఎడ్జ్ ఇట్లా క్రాస్గా వచ్చింది చూసారా ఇది బాగుంటుంది ఈ ప్లాస్టిక్ హుక్స్ ఒకటి తీసుకున్నానండి ఇది ఫైవ్ పీస్ సెట్ అనమాట మనం ఇంట్లో ఎక్కడైనా స్టిక్ చేసుకొని ఏదైనా హ్యాంగ్ చేసుకోవాలి అంటే హ్యాంగ్ చేసుకోవచ్చు ఇది త్రీ కేజెస్ వరకు ఎంతో వెయిట్ బేర్ చేస్తుంది ఇది సో ఇది బాగానే ఉంది అండి క్వాలిటీ టూ కేజెస్ వరకు అండి అంటే ఒక్క హుక్ మనకి టూ కేజెస్ వెయిట్ అయితే బేర్ చేస్తుంది ఇలా కిచెన్లో గరిటలు వేసుకోవడానికి అలా మనం ఏదైనా మేకవర్ చేసుకోవడానికి వాల్కి స్టిక్ చేసుకోవడానికి అలా యూజ్ చేసుకోవచ్చు ఇది ఇది బాగుంటాయండి లుక్ కూడా బాగుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంటాయి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పోలియన్ తీసుకున్నాను కోలియన్ ఎట్లా అంటే మనం ఇది ఒకటి బాటిల్ తీసుకోవాలి ఒకటి మళ్ళీ రీఫిల్ ప్యాకెట్ తీసుకున్నాం అనుకోండి బాటిల్కి ఎప్పుడైనా కూడా ఎక్కువ కాస్ట్ ఉంటుంది బాటిల్ కాస్ట్ కూడా మనం పెట్టుకోవాలి కదా ఓకే సో ఒకసారి తీసుకున్నాం అనుకోండి బాటిల్ మళ్ళీ రీఫిల్ తీసుకొని మనం ఫిల్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట ఈ కోలిన్ది ఇంట్లో ఉన్నటువంటిది బాగా పాతగా అయిపోయింది మరి అసలు ఎప్పుడో పురాతన వస్తువుల నుంచి తీసుకొచ్చింది దానిలాగా ఉంది అందుకని చెప్పేసి అది పడేసి కొత్తది అయితే తీసుకొచ్చాను మళ్ళీ ఇదే బాటిల్ని ఒక టూ ఇయర్స్ అయితే వాడుకుంటానండి నేను సో ఇలాంటప్పుడే నా పిషినార్తనం అనేది నిద్రలేస్తూ ఉంటుంది వచ్చేసి దీని ప్రైస్ నైంటీ సిక్స్ రూపీస్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి దీపారాధన ఆయిల్ మాకు వంట నూనె కన్నా ఎక్కువగా మా ఇంట్లో దీపారాధన ఆయిల్ అయితే ఎక్కువగా పడుతుంది అంటే వంట చేయరా హారిక మీరు అని చెప్పానుకండి కొంచెం ఆయిల్ తక్కువగా వాడతాము వచ్చేసి హార్పిక్ న్యూ థిక్కర్ హార్పిక్ అండి ఇది ఇది కూడా టూ తీసుకున్నాం అండ్ ఇది మెంతి ఆకు డ్రై మెంతి ఆకు ఏదైనా మనం బిర్యానీ అట్లా చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు అండ్ ఇది ఇప్పి మసాలా నూడిల్స్ అనమాట ఇది కూడా ఓపెన్ చేసేసాం సూప్లో వేసాను మొన్న అంతే ఇవి నేను డి మార్ట్లో తీసుకున్నటువంటి ఐటమ్స్ అయితే సో వీటికి నాకు ఫోర్ థౌజండ్ చేంజ్ అయితే బిల్ అయింది ఇంకా ఏమేమి తీసుకున్నాం చందు ఆ రోజు పన్నీరు పన్నీర్ బటర్ అట్లాంటివన్నీ మిల్క్ ప్రోడక్ట్స్ అట్లాంటివన్నీ తీసుకున్నాము అన్నీ వాడేసామండి వన్ వీక్ అయిపోయింది కదా సో అవన్నీ కూడా యూజ్ చేసేసాను అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇంట్లో మాకు కాక్రోచెస్ యాంట్స్ ఇవి చాలా ఎక్కువగా అయిపోయాయి మొన్న ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు నేను ఒకటి యాంట్స్ కోసం ఇలాంటిది ఒక కెమికల్ ఒకటి తీసుకొచ్చాను బట్ అది అస్సలు వర్క్ చేయలేదు మన సబ్స్క్రైబర్స్ అందరూ హిట్లో ఇది తీసుకోండి హారిక గారు కాక్రోచెస్కి ప్లస్ యాంట్స్కి రెండింటికి కూడా బాగుంటుంది అని చెప్పి సజెస్ట్ చేశారనమాట సో ఇది నాకు డిమార్ట్లో కనిపించింది ట్రై చేద్దాము అని చెప్పి తీసుకొచ్చాను ఇంకా ఓపెన్ చేయలేదు ట్రై చేయలేదు జస్ట్ మీరు సజెస్ట్ చేశారనే తీసుకున్నానండి దీని ప్రైస్ కూడా ఎక్కువగానే ఉందండి టూ హండ్రెడ్ చేంజ్ ఎంత ఉంది కదా చెంది అసలే వద్దు వద్దు అన్నాడు ఎంత ఉంచింది దీని ప్రైజ్ ఓకే దీని ప్రైస్ టూ సెవెంటీ దీని ప్రైజ్ వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ ఉందండి ప్రైజ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది సో చూద్దాం ఇది వర్క్ అవుతుందా లేదా అనేది మరి చాలా అవును ఒకసారి ఇది నేను మ్యాగీ అని చెప్పాను అనమాట వీడియోలో ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా ఆ వీడియోకి బాగా ఒక టూ ల్యాక్స్ వ్యూస్ అట్లా వచ్చాయి దాంట్లో ఒక టూ హండ్రెడ్ కమెంట్స్ వరకు కూడా అది మ్యాగీ కాదు ఇప్పి అండి ఫస్ట్ చదవండి అలా అట్లా కామెంట్స్ మొత్తం అంటే ఎంత కాన్సన్ట్రేట్ చేసి వింటారంటే నేను ఏదైనా చెప్తే సో అట్లా నేను పాజిటివ్గా తీసుకున్నాను అనమాట నెగిటివ్గా కాకుండా నేను చెప్పేది ఇంత కాన్సన్ట్రేట్ చేసి వింటున్నారా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను సో ఇది మరి ఈ రోజుకైతే వీడియో అందరికీ కూడా హ్యాపీ భోగి మీరందరూ భోగి సంక్రాంతి అన్ని ఫెస్టివల్స్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే సేఫ్గా మీ మీ వర్క్ ప్లేసెస్కి మళ్ళీ మీరు రీచ్ అవ్వాలి సో ఇది మరి ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ రేపు మనం కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ మైలో బాయ్ స్మృతి బాయ్